నమస్కారం ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నటి ముఖ్య అంశాలు. సమాజ సేవలో డిఎస్ఆర్ సేవలు ప్రశంసనీయం. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎస్ఐ నాగార్జునరాజు. జగన్ పాలనలో మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యత. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి. సిపిఎస్ ను తక్షణం రద్దు చేయండి. కాకినాడలో యూటీఎఫ్ భారీ ర్యాలీ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అనపర్తిలో ధనుర్మాసం నగర సంకీర్తన. కొడవై గ్రామంలో మైనింగ్ లీజును రద్దు చేయండి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్. సమాజానికి సంఘానికి విశిష్టమైన సేవలు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఎస్ఎల్టీ మీడియా సంస్థ అధినేత దూడల శ్రీనివాసరావు సేవలు ప్రశంసనీయమని ఇంద్రపాలెం సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జునరాజు పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా గురువారం తూరంగి మహాలక్ష్మీ నగర్ దూడల శ్రీనివాసరావు డిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న కొల్లు వీరబాబు క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్ఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జునరాజు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు ఎస్ఎల్టీ మీడియా సంస్థ అధినేత దూడల శ్రీనివాసరావు సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకైన పాత్రను పోషిస్తూ అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలతో పాటు నిరుపేద విద్యార్థులను సైతం దత్తత తీసుకుని డిఎస్ఆర్ ఆదుకుంటున్నారని తన వద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు చెబితే ఆశ్చర్యపోయారని ఎస్ఐ పేర్కొన్నారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న డిఎస్ఆర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న డిఎస్ఆర్ యూత్ యువకులను ఈ సందర్భంగా ఎస్ఐ అభినందించారు. కాకినాడతో పాటు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 40 టీంలు ఈ టోర్నమెంట్లో తమ ప్రతిభను కనబర్చనున్నాయి. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ఈ టోర్నమెంట్లో అందజేయనున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ బహుమతులను ముఖ్య అతిథి ఎస్ఎల్టీ మీడియా సంస్థ అధినేత దూడల శ్రీనివాసరావు అందజేయనున్నారని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఉద్దేశించి హైదరాబాద్ నుంచి ఎస్ఎల్టీ మీడియా సంస్థ చైర్మన్ డిఎస్ఆర్ ఫోన్లో మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహాలక్ష్మీనగర్కు చెందిన వీరబాబు మృతి చెందాడని, ఆయన పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని స్థానికంగా ఉన్న డిఎస్ఆర్ యూత్ కోరడం జరిగిందన్నారు. ఈ నేపథ్యం ఈ టోర్నమెంట్ 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని డిఎస్ఆర్ పేర్కొన్నారు. ఎస్ఐ నాగార్జునరాజు, 19వ డివిజన్ కార్పొరేటర్ కొప్పనాతి నాగ సత్యనారాయణ వడ్ల శ్రీనివాస్ సమక్షంలో హెడ్ అండ్ టాస్ వేశారు. మొదటి రోజు ఈ పోటీలు హోరాహోరీగా జరిగాయి. డిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ను తిలకించేందుకు పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు. పలువురు ప్రముఖులు డిఎస్ఆర్ సేవలను అభినందించారు. టోర్నమెంట్ కు బర్రే రాజేష్, అండు రాజు ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారు. నా పేరు రేఖడ్ నోక్రాజ్ అండి. మరి అంజలి ప్యాకర్స్ మోర్స్. మరి మహాలక్ష్మి గారు ఏరియాలో ఉన్నటువంటి కొల్లు వీరబాబు మరి చిన్నటి స్నేహితుడు, మరి మా ఫ్రెండ్ మరి మరణించిన సందర్భంగా వాడి జ్ఞాపకార్థంగా, మరి వాడు కూడా ఒక క్రికెట్ ప్లేయర్ కాబట్టి వాడి జ్ఞాపకార్థంగా ఒక మెమోరియల్ టోర్నమెంట్ పెట్టామండి మహాలక్ష్మి గారి దగ్గర. మరి దాని నిమిత్తం ఎస్ఎల్టీ ఛానల్ వారు దీనికి కావాల్సిన అంతా కూడా ఆయనే డొనేట్ చేశారు. మరి డిఎస్ఆర్ ఎస్ఎల్టీ ఛానల్ అండ్ డిఎస్ఆర్ యూత్ వారు అండి. మేము మరి మా యొక్క టోర్నమెంట్ తరఫున ఆయనకి వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ జరగడానికి ముఖ్య గల కారణం కొల్లు వీరబాబు అనే ఒక యువకుడు ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. దాని వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎల్టీ ఛానల్ దూడల శ్రీనివాసరావు గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ అందరికీ కూడా సహకరించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేసిన 12వ తారీఖు నుంచి 16వ తారీఖు దాకా కూడా 40 జట్లు పాల్గొంటే ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి వీక్షిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని ఇక్కడ ఉన్న యువత అంతా కూడా అభిప్రాయపడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, అదే ఎస్ఎల్టీ ఛానల్ ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం, ప్రతి ఈ రోజున కరోనా మొత్తం దేశవ్యాప్తంగా మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించవలసిందిగా మీ అందరం కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇవాళ ఉదయం మన ఇంద్రపాలెం ఎస్ఐ గారు నాగార్జునరాజు గారు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 19వ డివిజన్ కార్పొరేటర్ గారు ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 4 ఇయర్స్ నుంచి ఈ యొక్క టోర్నమెంట్లు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ యొక్క దానికి ప్రతిదానికి కూడా అంజలి ప్యాకర్స్ అండ్ మోర్స్ రాజు గారు ఇక్కడ ఒక కరెంట్ కానీ యువతని ప్రోత్సహించడంలో కానీ ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి రాజుగారికి కృతజ్ఞతలు తెలుపుతూ యువత అంతా కూడా, అదేవిధంగా డిఎస్ఆర్ గారు కూడా, సార్ దూడల శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంత ఇలా మోటివేట్ చేసినందుకు
చాలా సంతోషపడుతున్నాం. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామంలో పందలపాక తొసిపూడి కొమరిపాలెం గ్రామాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్నారాయణ రెడ్డి రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం జెడ్పీటీసీ జిల్లా మహిళా సంక్షేమ సంఘం చైర్మన్ రొంగల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరు జ్యోతిర్మయీ శేషకుమారి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ సత్య నాగిరెడ్డి, బిక్కవోలు మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పులుంటే అప్పు తీర్చుకోవచ్చు, లేదంటే అప్పు అప్పులాగే మిగిలిపోవాలా? పేదవాడు ఎప్పుడు కూడా పేదవాళ్ళే ఉండిపోవాలా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఎప్పుడు కూడా పేదవాడు ఎప్పుడు కూడా పేదవాళ్ళే ఉండకూడదు, వాళ్ళకు కూడా అభివృద్ధి చెందాలి. మనమే కాదు అందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది. గ్రామంలో 10 మంది మొదటి రైతులు ఉంటారు, ఒక్కొక్కడు 100 ఎకరాల రైతులు. అంటే వాళ్ళు బాగుంటే సరిపోతుందా? పేదవాడు ఎప్పుడూ కూడా ఆ కూలి పని చేసుకుంటాం, లేదు కుటుంబం గడవక పస్తుండటం, ఇటువంటివి ఉండాలా? వాళ్ళు కూడా శుభ్రమైన బట్ట కట్టుకోవాలి, శుభ్రమైన తిండి తినాలి, వాళ్ళు కూడా జీవితం కూడా వాళ్ళు కూడా అనుభవించాలంటే కోటేశ్వరుడు ఒక్కడే కదా అనుభవించడం. ఈ రకంగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుంటే ఇటువంటి పిచ్చివాడు పరిగమాని వాడు ఉంటాడు రామకృష్ణారెడ్డి వాడు, వాళ్ళకి పని పాట లేకుండా ఏ రకమైన వచ్చి అడగమనండి. ఇక్కడికి వచ్చి ఈ పేద మహిళలు ఇక్కడ ఉన్నారు, ఈ సంక్షేమ కార్యక్రమాలు కావాలా వద్దా, ఈ రద్దు చెయ్యండి అని చెప్పమనండి. తనకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రజల మధ్యకు వచ్చి చెప్పమనండి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవి వద్దు, ఏవి అభివృద్ధి కాదని చెప్పమనండి. అంతేగాని ఇంట్లో కూర్చొని ఒక మీడియా ముందు ఒక వీడియో పెట్టుకుని దాని ముందు తెలుగువారి పండుగ సంక్రాంతి సంబరాలను రావులపాలెం గ్రామంలో పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు సిఆర్సీ సేవా సంస్థ అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్రి అశోక్రెడ్డి తెలిపారు. స్థానిక పార్క్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి, గ్రామ పెద్దల సూచనలు సహకారంతో సిఆర్సీ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంబరాలు 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, నల్లమల్లి వీర్రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊళ్ళో ఉన్న ముఖ్యులైన అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఈ ఫెస్టివల్స్ రాజ్యాత్వం జరిగింది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది రావులపాలెంలో. ఇక్కడ నుంచి 10 సంవత్సరం కూడా సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరగాలని ఈ జనాలందరినీ కూడా, అంటే గతంలో సంక్రాంతి అన్నది ఇప్పుడు కూడా సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనుకుంటే తప్పించి సంక్రాంతి చారణాలు బట్టి మనకి పండగ వాతావరణం అన్నది ఊళ్ళో కనపడకుండా జరుగుతూ ఉంది. సంక్రాంతి వచ్చింది వెళ్ళింది అనుకుంటే తప్పించి సంక్రాంతి అన్న ఫీల్ ఎవరికీ కూడా అది లేకుండా ఉంది ఇప్పుడున్న రోజుల్లో. మేమేమనుకున్నామంటే మగవాళ్ళందరూ ఏదో చిన్నదే పెద్ద ఏదో అలా తిరుగుతారు తప్పించి పిల్లలకి కానీ లేడీస్కి కానీ సరైన మనం సరైన పండగ వాతావరణం లేదు. ఏదన్నా ఫెస్టివల్లో వాళ్ళు బయటకు తీసుకెళ్ళాలంటే ఏది కూడా సరైన చుట్టుపక్కల సరైన కార్యక్రమం లేదని పిల్లల్ని ఫ్యామిలీస్ని అంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఊరు మయాను కాబట్టి పార్క్ ఏరియాలో 5 రోజులు ఈ పండగని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. వాళ్ళు కూడా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఏదన్నా ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేము ఈ పార్క్ని బేస్ చేసుకుని 5 రోజులు ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్నాం. దాన్ని ఏంటంటే ప్రతిరోజు కూడా ఏ కార్యక్రమాలు ఏంటని చెప్పేసి ఒక ఆహ్వాన పత్రిక ఒకటి మేము ప్రింట్ చేస్తాం జరిగింది. అది ఆల్రెడీ దీన్ని ఇప్పుడే అందరికీ కూడా ఒకసారి మీ మన మిత్రులందరికీ ఒకసారి మీరు కూడా ఒకసారి దీన్ని జనాలకి ఏంటంటే మీ ఎన్ని కార్యక్రమాలు చేసినా మీడియా వల్ల అది జనాలకి తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే మనకి తెలుసుకుని వాళ్ళు మన అందరికీ ఒకే మంచి ఎంటర్టైన్మెంట్ ఉందనుకుని ఈ పండగను సెలబ్రేట్ చేసుకోవాలని మీ ద్వారా వాళ్ళకి తెలియపరచాలని ఈరోజు ఈ మీటింగ్ చేశాను. కపిలేశ్వరపురం మండలం మాచర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్పర్సన్గా కరెడ్ల శ్రీనివాస్ బాబు, డైరెక్టర్గా గోసంగి పట్టాభిరామయ్యలు పదవీ బాధ్యతలు చేపట్టారు.
దివంగత తన అన్న కరెడ్ల వీర వెంకట సత్యనారాయణ మూర్తి అనే చిన్న 18 సంవత్సరాల సొసైటీ అధ్యక్షులుగా పనిచేసి సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కరెడ్ల చంటి అన్నారు. ఆయన బాటలోనే రైతులకు మేలు చేకూర్చి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసంశెట్టి సునీత, మాజీ సర్పంచ్ వాసంశెట్టి పట్టాభి, మాజీ ఎంపీటీసీలు సాదే కృష్ణయ్య, వాసంశెట్టి శ్రీను, బడుగు నల్లబాబు, దంగేటి అర్జున్, బడుగు అబ్బాయి, అడప అన్నవరం మధూరి గణపతి, గుడిసె ప్రసాద్, గొడవర్తి అబ్బు, కార్యదర్శి మట్ట సూర్యనారాయణ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సొసైటీ చిన్నగారు చిన్నగారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఈ బిల్డింగ్ అది కట్టించారు ఆయన ఆయన ఆశయసాధనకు కృషి చేస్తారని మాతృ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామచంద్రపురం పట్టణంలో గల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం నందు బ్రాంచ్ మేనేజర్లు పిఎన్ రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మహిళా అడ్వైజర్లు, యూనిట్ మేనేజర్లు ముగ్గుల పోటీలలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న కార్యాలయ సిబ్బందికి, యూనిట్ మేనేజర్లకు, అడ్వైజర్లకు లక్కీ డిప్ లాటరీ ద్వారా ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ సంక్రాంతిని జరుపుకోవాలని రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి సూచించారు. కలపర్తి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా చిన్నారులకు భోగిపళ్ళు వేసి భోగి మంటను వెలిగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇంతకు ముందు కాలంలో సంక్రాంతి పండుగ అంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటల నడుమ విందు వినోదాలతో జరిగేదని, కానీ ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కొరకు పేకాట మరియు కోడిపందాలు వంటి జూదం నిర్వహించి సంక్రాంతి పండుగకి చెడ్డ పేరును తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గౌరీ శంకర్, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ, అంటే మిగతా పండుగలంతా ఒక ఎత్తు అయితే సంక్రాంతి ఒక ఎత్తులాగా జరుపుకుంటారు తెలుగు ప్రజలందరూ. ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు సంక్రాంతి అంటే సాంప్రదాయం లాగా ఉండేది. సాంప్రదాయ క్రీడలు లేకపోతే ఈ బసవన్నలు ఇంకోటి అంటే మంచిగా ఉండేది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంతమంది స్వార్థం కానీ లేదా ఇంకో విధంగా కానీ దీనివల్ల ఏమైందంటే సంక్రాంతి అంటేనే ఒక జూదానికి ఫేమస్ అయ్యేలాగా అయిపోయింది. సంక్రాంతి అంటే కోడిపందాలు, సంక్రాంతి అంటే పేకాట లేకపోతే ఇంకొక రకమైన జూదము అయిపోయింది. ఈ సంవత్సరము పోలీస్ శాఖ తరఫున మేము ముందుగా అంటే కొంతమందినన్న లేదా అసలు ఎవరైతే యూత్ ఉంటారో వీళ్ళను ఈ జూదం నుంచి లేదా ఈ పేకాట కోడిపందాల నుంచి డైవర్ట్ చేసే ఉద్దేశంతో సాంప్రదాయ సంక్రాంతి అనే పేరుతో కొన్ని రకాలైనటువంటి క్రీడలు, సాంప్రదాయ క్రీడలు లేదా అంటే కబడ్డీ కానీ వాలీబాల్, క్రికెట్ ఇలాంటి క్రీడలన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇవన్నీ కండక్ట్ చేశాము. అలాగే ఈరోజు 12వ తారీఖు అంటే 14, 15, 16 కాబట్టి ఈ పండగ ముందుగానే ఇక్కడ సాంప్రదాయ సంక్రాంతి అంటే ఎలా మన పూర్వీకులు కానీ లేదా పూర్వీకులు కూడా అవసరం లేదు, మేబీ ఒక 10 సంవత్సరాల క్రితం వరకు మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటాము అనే దానికి అనపర్తి పోలీస్ స్టేషన్ లో ఈ సాంప్రదాయ సంక్రాంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. అనపర్తి గ్రామంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు సుమారు 70 మంది బాలబాలికలు గ్రామమంతా నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, టెలిఫోన్ గురువు ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టెలిఫోన్ గురించి మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ప్రజల్లో భగవన్ నామాన్ని ప్రాచుర్యం పొందడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ నామ సంకీర్తన చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ యొక్క 45 సంవత్సరాలు బట్టి అనపర్తి గ్రామంలో బాలబాలికలచే మరి దగ్గర 60-70 మంది నా శిష్యులు బిడ్డలు వీళ్ళందరితో అనపర్తి గ్రామం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని, లోకమంతా కూడా అంతటా కూడా చాలా అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉండాలని, వృద్ధాప్యం ఉన్న వ్యక్తులకు కూడా నామాన్ని చెప్పింప చేసే ఈ నామాన్ని మేము మరి తలంచుకోవటం, ఎన్నో జన్మలు సుకృతం. ఈ సుకృతానికి ఈ సాధన ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ జగన్మాత అయ్యప్ప కృపా కటాక్షాలు. ఈ ధనుర్మాసం ప్రారంభించి 45 సంవత్సరాలు ఏకగ్రీవన మేము ఏ సంవత్సరం విడవకుండా కరోనా వైరస్లో కూడా మరి మేము చేయటం, అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని.
తాళ్ళరేవు మండలం పి మల్లవరంలో జిల్లా స్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ ను కాకినాడ డిఎస్పీ భీమారావు, తాళ్ళరేవు ఎంపీపీ రాయుడు సునీత సంయుక్తంగా ప్రారంభించారు. తాళ్ళరేవు మండలం పి మల్లవరంలో వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కుడుపూడి శివనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను కాకినాడ డిఎస్పీ భీమారావు, ఎంపీపీ రాయుడు సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ భీమారావు మాట్లాడారు. యువత పేకాట జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా క్రీడలలో పాల్గొంటూ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారై దేశానికి సేవలు అందించాలని అన్నారు. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు గత 11 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్న కుడుపూడి శివనారాయణ సేవలు అభినందనీయమని డిఎస్పీ భీమారావు అన్నారు. ఈ పోటీలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 22 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దూలుపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి నాగరాజు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు, సర్పంచులు ముద్దన్న ప్రసాద్, వెంటపల్లి నోకరాజు, రెడ్డి రెడ్డిబాబు, ఎంపీటీసీ దున్న రాంబాబు, పోతుల రత్నకుమారి, దడాల స్వర్ణలత, సాయి కళాశాల ప్రిన్సిపల్ మట్టపర్తి లోవరాజు, ఎడ్ల కుటుంబరావు, సోను, వెంటపల్లి వెంకటేశ్వరరావు పాల్గొనగా ఈ పోటీలకు రిఫరీ అంపైర్లుగా చంటిబాబు, వాసు, అంజీ, మల్లీశ్వరరావు, సిద్ధు వ్యవహరించారు. ఈ పోటీలను ప్రారంభించిన డిఎస్పీ స్వతహాగా వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో పలువురు క్రీడాకారులతో ఆట ఆడి ఉత్సాహపరిచారు. క్రీడాకారులను ఉద్దేశించి దీంట్లో విన్నర్స్ రన్నర్స్ ఉండదు, ఓన్లీ అందరు విజేతలే. ఇది చాలా మంచి సాంప్రదాయం, దరుదైన సాంప్రదాయం. నేను స్టేట్ లెవెల్ వాలీబాల్ ఆడాను, అది నాకు ఇష్టమైన క్రీడ. అందుగురించే ఈ మధ్య వారం రోజుల నుంచి వాలీబాల్ దగ్గర పడుతున్నాను. మా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు గారు, ఐపీఎస్ గారు, ఈ సాంప్రదాయ క్రీడలు అనేది ఒక వినూత్న ప్రయోగంగా చేశారు. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. ఉదాహరణకి గంగిరెద్దులు, గొబ్బమ్మలు, కొన్ని కొన్ని మనం చూసుకుంటే కొత్త కొత్తగా ఏదో నిన్న గంగిరెద్దులు పోటీ పెడితే కొత్తగా అనిపించి ఆనందపడుతున్నాం. ఎందుకంటే కనుమరుగైపోతున్నాయి కొన్ని. కారణం యువత అంతా జోదం వైపు, బెట్టింగ్ వైపు, పేకాటలు, జోదాలు, గుండాట్లు ఇక్కడ ఆడి మహిళా సోదర మహిళలు అందరికీ కూడా ఇంట్లో కంటతడి పెడుతుంటారు పండగ పూట్లు, మీ అందరూ తెలిసిందే. అటువంటి ప్రోగ్రామ్స్ని, అటువంటి అసాంఘిక కార్యక్రమాలను నిషేధించి ఇటువంటి మంచి సాంప్రదాయం, మంచి క్రీడల్ని ప్రోత్సహించిన మీ ప్రజలకి, మన శివనారాయణ గారికి ఇలాగ ఇది ఒక 100 సంవత్సరం వరకు టోర్నమెంట్ చేయాలని ఆశిస్తూ ఆయనగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని. ఎందుకంటే మంచి కాన్సెప్ట్, మంచి సాంప్రదాయం. నేను మొన్న కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాను గ్రామీణ ప్రాంతాల్లో. రేగు పళ్ళతో పండగ, గుబ్బమ్మలు పండగ, గంగిరెద్దులు, హరికథలు, ఇవన్నీ ఈ మధ్య మా ఎస్పీ గారి దైవాలు నేను కూడా చూస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదినం సందర్భంగా యూకొత్తపల్లి మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కారయ్య సుధా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రోటరీ బ్లడ్ బ్యాంక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కారయ్య సుధా శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు, మండల అధ్యక్షులు ఆనాళ్ల సుదర్శన్, వడిశెట్టి నారాయణ రెడ్డి, వైఎస్ఎంపీపీ చెట్టుపత్తన సురేష్ కుమార్ మరియు ఎంపీటీసీలు, సర్పంచులు బండి రాణి దావిదు, కంబాల మౌనిక, లక్ష్మణ్ ఉమ్మడి మేరీ జాన్, తమిళిశెట్టి సుబ్బిరెడ్డి, పులి జయబాబు, గౌర నాగేశ్వరరావు, పాలని దొరబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుంచి మండలం వరకు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆయన ఆరోగ్యం సదా వెళ్ళ ప్రజలందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరి ఆయన ఇప్పుడు కూడా సంతోషంగా వైఎస్ఆర్ పార్టీలు ఎప్పుడు ఎమ్మెల్యేగా పని చూడాలని ప్రజలందరూ సంతోషపడుతున్నారు. మా ప్రియతమ నాయకులు, మాకు ఎంపీపీగా అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ పెన్నూన్ దొరబాబు గారి జన్మదినం సందర్భంగా మా కోనపేట గ్రామంలో కేక్ కటింగ్, అదేవిధంగా పేద మహిళలందరికీ కూడా చీరలు, తర్వాత రోటరీ క్లబ్ వచ్చే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, వాకతెప్ప, మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా మంచి పరిపాలన అందించి మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఉన్నత పదవులు అధిష్టించాలని కోరుకుంటూ ఉన్నాం. తాళరేవు మండలం చొల్లంగిపేట వివేకానంద హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలను కళాశాల చైర్మన్
కందిల్ల గంగబాబు జీ వేమవరం సర్పంచ్ పుణ్యవంతుల సూరిబాబులు ప్రారంభించారు. ముందుగా వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భోగిమంట వెలిగించి చిన్నారులు కోలాటాలతో సందడి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేసేలా విద్యార్థులు నిర్వహించిన పలు కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తయారు చేసిన భారీ భోగి పిడకల దండలను మంటల్లో వేసి విద్యార్థులు కేరింతలు కొట్టారు. కనుమరుగవుతున్న సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికే ప్రతి ఏటా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ ఎం శంకర్ తెలిపారు. లంగావోనీలు పట్టుపరకనీలు పంచకట్టలతో విద్యార్థిని విద్యార్థులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెక్క అజయ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు శ్రీ స్వామి వివేకానంద జయంత్యుత్సవములు మరియు సంక్రాంతి సంబరములు ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగా ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు ఈ కోవిడ్ పీరియడ్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మా చైర్మన్ అయినటువంటి శ్రీ కందిల గంగబాబు గారు మరియు మా ప్రిన్సిపాల్ శ్రీ భీమశంకర్ గారు ఆధ్వర్యంలో మరియు మా ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి సంబరాలు మరియు వివేకానంద జయంతి ఉత్సవంలో ఎంతో ఘనంగా జరుపుకుందామని తెలియజేస్తున్నాం. ఈరోజు మన స్కూల్లో ఈ సంక్రాంతి సందర్భంగా ఈ భోగిమంటలతో పాటు పిల్లలకి అసలు మన సంప్రదాయాల పట్ల ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో వాళ్ళ యొక్క వస్త్రధారణ మరియు మన సంస్కృతి యొక్క విధి విధానాలు గొప్పతనం తెలియజేయడం కోసం రంగు ముగ్గులు పోటీ మరియు అలాగే గాలిపటాలు కోడిపందాలు అటువంటి అన్నీ కూడా అంటే మన తెలుగు సాంప్రదాయం ఎటువంటిది అన్న దానికోసం అవగాహన కల్పించడం కోసం వీళ్ళందరికీ కూడా ఈ స్కూలు స్థాయి నుంచే కూడా వీళ్ళందరికీ మన సంస్కృతి పట్ల అవగాహన కల్పించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా శ్రీ సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో రెడ్డిపల్లి సీతన్న నాయుడు సహకారంతో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ఆర్ఆర్బిహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉటుకూరి కేశవరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాల కార్యదర్శి కొండపూడి శంకర్రావు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో స్వామి వివేకానంద కార్యక్రమాలు చేయడానికి మరియు నేటి తరానికి స్ఫూర్తి కొరకు శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సభ్యులు పెమ్మరాజు, సత్య రామచంద్రరావు, అల్లవర్పు నగేష్, గ్రంథాలయం యువత పాల్గొన్నారు. స్వామి వివేకానందుల వారి 158వ జయంతి కార్యక్రమాన్ని శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురంలో ఎక్కడా కూడా ఈ వివేకానందుల వారి విగ్రహం లేని కొరత ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా గ్రంథాలయంలో విద్యాలయం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కూడా వివేకానందుల వారి విగ్రహం ఉండాలన్న సంకల్పంతో మా గ్రంథాలయ కార్యవర్గం అంతా కూడా అది నిర్ణయం చేసుకుని అది నిర్మాణానికి ఈ ఏపీ డైరీ జనరల్ మేనేజర్ గారు అయినటువంటి రెడ్డిపల్లి సీతన్నాయుడు గారి దృష్టిలో పెట్టగా వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విగ్రహం తయారు చేయడంలో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాగితాల వారి కుటుంబానికి చెందినటువంటి కాగితాల కామేశ్వర గారు, వారి అబ్బాయి కృష్ణ గారు కూడా వారు చాలా సుందరంగా తయారు చేసి ఈ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. బజరంగ దళ్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దువ్వా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం హిందూ దేవాలయాల పాలక మండలాల్లో దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉద్యోగాలన్నీ మతస్థులు అధిక సంఖ్యలో నియమించిందని, దీనివల్ల దేవాలయ వ్యవస్థ యొక్క పవిత్రతకు పూర్తిగా దెబ్బతింటుందని, హిందువుల ఆలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదని, అవి హిందువుల ధార్మిక కేంద్రంలని సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. శ్రీశైలంలో షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో, హిందూ దేవాలయాలకు సంబంధించిన, హిందువుల ఆస్తులకు సంబంధించిన దేవాలయాలు ఆస్తులను హిందువులకే చెందాలి. హిందువులు ఉంటే మాత్రమే హిందూ ధర్మానికి, హిందూ దేవాలయాలకి, హిందువులకి పరిరక్షణ ఉంటుంది. కాబట్టి హిందువులకు సంబంధించిన ఏదైతే హిందూ దేవాలయాలకు సంబంధించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం షాపింగ్ కాంప్లెక్స్కి లీజుకి ఇప్పుడు దాకా కూడా దేవాదాయ చట్ట ప్రకారం హిందువులు మాత్రమే పాడుకోవడానికి ఉంది. హిందువులు మాత్రమే అక్కడ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతర వ్యాపారాలు కానీ చేసుకోవడం, హిందువులకు మాత్రమే దేవాదాయ చట్ట ప్రకారం, హిందువుల చట్టం ప్రకారం, మన దేవాలయాల చట్ట ప్రకారం హిందువులకు మాత్రమే ఇప్పుడు దాకా ఉన్నది. కానీ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే అన్ని మతస్థులు
హిందూ దేవాలయాల్లో హిందూ ఉద్యోగాలలో దూరిపోయి హిందూల మతం పట్ల హిందూ ధర్మం పట్ల అనేకంగా దీనిపై విషప్రచారం చేస్తూ విషంగా వాళ్ళు దీనిపై ఆదాయం సంపాదించుకుంటూ హిందూ దేవాలయాలపై విషం కక్కుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇటీవలే కాలంలో సుప్రీంకోర్టు ఏదైతే మన హైకోర్టు వారు ఇచ్చిన గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే హిందూ దేవాలయాల్లో హిందూ షాపింగ్కి సంబంధించిన హిందూకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఉండాలి, హిందువుల ఉద్యోగాలు హిందువులు మాత్రమే నియమించాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఎగనిస్ట్గా అన్ని మతస్థులు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎవరైనా సరే హిందూ దేవాలయాల్లో ఉండవచ్చు, హిందూ దేవాలయాల్లో షాపింగ్ దాంట్లో సముదాయాల వ్యాపార సముదాయాల్లో వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ఒక స్టేట్ తేడం జరిగింది. దీన్ని యావత్తు హైందవ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సిపిఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు బుగతా బంగారావు అధ్యక్షతన గురువారం కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొడవలి గ్రామంలో తురకకొండ సర్వే నంబర్ 133/1 ఇచ్చిన మైనింగ్ లీజును రద్దు చేయాలని, సాగులో ఉన్న దళిత బహుజనులకు పట్టాలు ఇవ్వాలని, కొండపై ఉన్న బౌద్ధరామ పరిరక్షణకై ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిలపక్ష నేతలు ఐతాబత్తుల రామేశ్వరరావు, అజయ్ కుమార్, ఏనుగుపాటి అర్జున్రావు, మోర్తా రాజశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొడవలి గ్రామంలో ఉన్నటువంటి ఈ కొడవలి ఈ కొండ ఏదైతే మైనింగ్ ఉందో దీన్ని నో మైనింగ్ జోన్గా తక్షణమే ప్రకటించాలని మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జిల్లాలో చేస్తున్నటువంటి దారుణమైన అక్రమ మైనింగ్ను కూడా అరికట్టాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలు కూడా గమనించాలి, మైనింగ్ అంటే కేవలం ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక మట్టిని తరలించడం, ఖనిజాన్ని తరలించడం కాదు, ఆ యొక్క గ్రామంలో ఆ పురాతనమైనటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి ఎన్నో గుర్తులు జ్ఞాపకాలు అక్కడ ఉన్నాయి. ఈ మైనింగ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళు కూడా ఆ యొక్క కొండతో ఎంత చాలా అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అలాగే వాళ్ళ యొక్క భావాలను కూడా మనం ధ్వంసం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ కొండ మీద కూడా ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు జీవులు కూడా జీవిస్తూ ఉన్నాయి, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే దీన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించకపోతే మట్టుకి ఈ తీవ్రమైనటువంటి పోరాటం ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో మేము ముందుకు తీసుకెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించేది లేదని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కాకినాడలో ధర్నా చౌక్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూట్యూబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా కాకుండా ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండా ఫిట్మెంట్ నిర్ణయించడం సరికాదన్నారు. ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ప్రకటించాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు యథాతథంగా ఉంచాలని, ఆశీతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ను ఆధారంగా చర్చించాలని, సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పిఆర్సీ నివేదికలో చాలా అసంబద్ధాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంట్ను ప్రకటించినటువంటి ప్రభుత్వం వెంటనే పిఆర్సీని పునఃసమీక్షించి ఐఆర్ కన్నా ఎక్కువగా ఉండే ఫిట్మెంట్ను ప్రకటించాలనేటువంటిది ఈరోజు యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లు కూడా తగ్గిస్తున్నట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్లు గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయి అదే విధంగా కొనసాగించాలని, అట్లాగే పిఆర్సీ కాల పరిమితి 5 సంవత్సరాలకు ఒకసారి మన రాష్ట్రంలో పిఆర్సీ కాల పరిమితితో పిఆర్సీని నియమించుకోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిని కూడా యథావిధిగా కొనసాగించాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజున మేము నిరసన పిఆర్సీ నివేదికను పునఃసమీక్షించాలనేటువంటి డిమాండ్ తోటి ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. మిత్రులారా, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని పిఆర్సీని ఫిట్మెంట్ కన్నా ఐఆర్ కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవలో డిఎస్ఆర్ సేవలు ప్రశంసనీయం. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఎస్ఐ నాగార్జునరాజు. జగన్ పాలనలో మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యత. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి. సిపిఎస్ను తక్షణం రద్దు చేయండి. కాకినాడలో యూటీఎఫ్ భారీ ర్యాలీ. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి. అనపర్తిలో ధనుర్మాసం నగర సంకీర్తన. కొడవలి గ్రామంలో మైనింగ్ లీజును రద్దు చేయండి. రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం డిమాండ్. ఎస్ఎల్డి న్యూస్ సమాప్తం. నమస్కారం.